రోజులు ఈ పండగ జరిగించుకున్నారు. ఆఖరి రోజు కదా, 7వ రోజు పన్నశాల పండగ. దేవుడు అద్భుతంగా పోయిన సంవత్సరం అంతా కాపాడి మరి ఒకసారి ఈ ఆరాధనలో ఈ పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? చేతులు ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేతులు ఉన్నవారు చప్పట్లు కొట్టాలి. గట్టిగా యేసయ్య మనల్ని బ్రతకనిస్తున్న యేసయ్య రెండు చేతులు పైకెత్తి దేవానికి వందనాలయ్యా. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినావు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులు, వేదనలు, హాస్పిటల్లో ఉన్నా కూడా యాక్సిడెంట్ లో తప్పించి మమ్మల్ని రక్షించిన దేవాతి దేవానికి మహిమ మహిమ ఘనత ప్రభావాలు మీకేనయ్యా అని మీకు చేసిన మేలులను బట్టి నిన్న మనం పాడుకున్నాం కదా, నీవు చేసిన మేళ్లకు నేనేం చెల్లిస్తానయ్యా, నువ్వు చేసిన కృపలకు నేనేం చెల్లించగలనయ్యా అని నిన్ను పాడిపించిన అందరు ఇది నాని మిమ్మల్ని బ్రతకనిచ్చిన యేసయ్యకు రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. కూర్చుని పోతున్నారు అప్పుడని నాకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 65 సంవత్సరాలు. కానీ మీకన్నా నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. నాకు 3 సార్లు గుండె నొప్పి వచ్చింది. పోయిన వారం కూడా వచ్చింది మళ్ళా. అయినా నేనేం భయపడలేను. ఎందుకో తెలుసా? జీవము గల దేవుడు మన తోడుగా ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన మృతుల్ని జయించిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. మనం మరణించిన కూడా మళ్ళా మరణపు లోయలో నుండి మనల్ని తప్పించగల గొప్ప దేవుడు. మరి నేనే ఇంకా నేనేం తినలేదు. మీరు తిన్నారు కానీ కూర్చుందామని ఇట్లు ఇట్లా అంటున్నారు కదా. అవునా? యేసయ్యకు మహిమ కలుగును గాక. మహిమ ఘనతకు అర్హుడు. ఆయనే పాట పాడదాం మనం అందరం చప్పట్లంటే చేతులున్నవారు. నిన్న చెప్పాను కదా, చేతులు కొడితే ఏంటో చెప్పాను. బ్రతకాలని ఆశిన వారు నాకు ఇదిగో గుండె నొప్పి వచ్చిన కూడా ఎవరి నామంలో చప్పట్లు కొడుతున్నాము? గట్టిగా చెప్పాలి. ఎవరి నామము? అన్ని నామముల కన్నా పై నామము యేసునే నామము. ఆ నామంలో మనము చప్పట్లు కొడుతున్నప్పుడు ఇక్కడ ఎవరికి అనారోగ్యత ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏది ఉన్నా ఆయన నామంలో పార్తు మీరు చప్పట్లు కొడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనుషులు ఎవరు ఆశీర్వదించలేరు. ఈ లోకం డబ్బు ఆశీర్వదించబడలేదు. కానీ దేవుని నామాన్ని స్తుతించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అన్ని నామములు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు. నీవే నా దైవమా,
ఎన్ని ఉన్నా, బంగారం ఉన్నా, మేడలున్నా, మిద్దెలున్నా, చదువులున్నా, ఎన్ని ఉన్నా, ఈ కొండ ప్రాంతంలో మేము తిరుగుతుండగా పాముల నుంచి, మనుషుల నుంచి, విష పురుగుల నుంచి మమ్మల్ని తప్పించిండయ్యా. నీ కాపుదల్లో మమ్మల్ని నడిపించిండయ్యా అని రెండు చేతులు ఎత్తి ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని. నేను కాదు చూసేది, ఆయన చూస్తున్నాడు నా ప్రియబిడ్డ. నువ్వు ఆయనకు చెప్పుకో, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, 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 నీకు వందనాలు వేసయ్యా. బిడ్డలు రెండు చేతులు పైకెత్తారయ్యా, నీ వైపుకి ఎత్తారయ్యా, మనుషుల వైపు కాదయ్యా. వారి అవసరతలు తీర్చు నాయన, వారి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఇక్కడ నిలబడి నీ చేతులు ఎత్తినారో నీ వైపుకు అయ్యా. నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నువ్వు నడిపిస్తున్న దేవుడు అయ్యా, అద్భుతాలు చేయగల దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించగల గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో రెండు చేతులు ఎత్తి నీ సన్నిధిలో నిలబడినారయ్యా. వారిని కనికరించి నన్ను చూసేవే నీకు వందనాలయ్యా. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కనికరించి, కుటుంబాల మధ్యన సమాధానం లేని వారి మధ్యన సమాధానం అనుగ్రహించు. షలోం రాజా, నీకు వందనాలు. సమాధానం ఇచ్చిన దేవ, నీకు వందనాలయ్యా. ప్రతి కుటుంబంలో మీరుండండి అయ్యా, మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణం అంతని మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. మా పై ఉంచిన ఆయన, ఉంచినందుకే మీకు వందన. ఈ ఆరాధన అంతట్లో మీరున్నందుకే మీకు వందన. గడిచిన 6 రోజులు మమ్మల్ని కాపాడినవయ్యా,
ఈ పండగలో మీరున్నారు, మీకు వందనాలు. ఈ ఆఖరి రోజు కూడా మీరున్నందుకే మీకు వందనాలు. ఆరాధన అంతటినీ మహిమకరముగా, మర్యాదగా, సక్రమంగా నడిచటకు నీ కృప చూపమని, దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. గట్టిగా చెప్తామా ఆమెన్? ఆమెన్ మూడుసార్లు చెప్తామా? ఆమెన్ అంటే అలాగ జరుగుగాక. నేను చేసిన ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన అలాగూ జరుగును కాక. మళ్ళా చెప్తామా? ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగుగా. తెలిసి ప్రాంతంలో ఉన్నటువంటి మా అబ్బాయి, మరి కమిషనర్ గారి భార్య, మరి జోష్ణ గారు, మరి మీరంతా కూడా చాలా గట్టిగా సపోర్ట్తో మరి చెప్పాల్సిన నమ్మకం కదా. ఈ మన కలప గారు భార్య అనమాట. మన లోకల్ పాస్టర్ గారు, మన పాలు గారు, ఆశీన గారు, ఆ విధంగానే మా యూసఫ్ రెడ్డి ఉన్నాడు, ఆ విధంగానే మోసె గారు ఉన్నారు, మరి అలాగే మన చంద్రకాంత్ గారు కూడా. మరి పాపం ఆయన ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నామే, రండి. ఆయన గోమ తెలుగు రాదు, మన గోమ ఇంగ్లీష్ రాదు, కానీ మంచి వాక్యం బాగా చెప్తారు యూత్. ఆ విధంగానే మరి ఎవరైనా లోకల్ పాస్టర్స్ ఉంటే వాళ్ళంతా కూడా ఎవరు కూర్చోవలసిందిగా మేము కోరుతున్నాం. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఇప్పటిదాకా అక్కడ బోధులూరులో కూర్చొని ఫోన్లు చేసి ఇంకా సబ్ కలెక్టర్ గారి గురించి ఎలా తీసుకొద్దామని ఎంత ప్రయత్నం చేసినా అవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం తీసుకొచ్చి, మనకి ఎందుకంటే సబ్ కలెక్టర్ గారు మన క్యాస్ట్ సర్టిఫికెట్లు పిల్లలకి ఎంతో చక్కగా, పిల్లలకేటి పెద్దలకేటి. ఇప్పుడు మీటింగ్లో కూడా అదే చెప్పారట ఆయన. ఏమనంటే మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకున్నారు లేదా, ఎందుకంటే ఆయనే చెప్తున్నారట మీకు రేషన్ కార్డులకు కానీ లేకపోతే బ్యాంక్ లోన్స్కి కానీ ప్రతిదానికి కానీ ఇది కావాలి కాబట్టి మీరు తీసుకోండి అని ఇంత చక్కగా ఎంకరేజ్ చేసి సబ్ కలెక్టర్గా మీరు రావడం మనకు దురదృష్టకరం. ఆ విధంగానే ఎమ్మెల్యే గారు కూడా, మరి ఆవిడ కూడా ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ జడ్పీ మీటింగ్ ఇప్పటిదాకా ఉందట, ఇంకా 9:30 ఉంటుందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మరి మాజీ ఎమ్మెల్యే గారు సీతశెట్టి వెంకటేశ్వర గారు కూడా మరి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. బాబు రమేష్ గారు కూడా ఏదో పని మీద రాలేకపోయారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ జయప్రదం చేసినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి కార్యక్రమాన్ని మన పాస్టర్ ప్రకాష్ రెడ్డి గారిని నడిపించవలసిందిగా మరి కోరుతున్నాను. ఈ పరమశాల పండుగ నిమిత్తము ఏర్పాటుచున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుంచి జకరియా గ్రంథము 14:16 నుంచి ప్రారంభము. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు బ్రొక్కుటకును పరమశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తరు. లోకమందు కుటుంబంలో సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురియకుండను. ప్రార్థన చేస్తున్నాం అండి. ప్రార్థన చేసిన తర్వాత మీరు మధ్యన మరి అయ్యవారన్నారు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభా అయ్యా గొప్ప దేవుడు, అయ్యా మహోన్నతమైన దేవ, సజీవుడైన దేవ, నీ స్తోత్రాలు నీ పొందనాలు తండ్రి. ప్రభా ఇంతవరకు నేను అచ్చకగా ఆయన మీరు నడిపించిన దాన్ని బట్టి నిబంధనలు చేస్తున్నాను తండ్రి. ప్రభాకి మహిమ కలుగునుగాక. మరి సమయంలో మరి మొట్టమొదటిగా దేవదేవునికి, అలాగే ఇప్పుడు ఇచ్చిన సంఘాలకు అందరూ కూడా మరి ప్రభుపక్షమున వందనాలు. అలాగే మనం కొలుచుకునే వాళ్ళం కాబట్టి మన దేవతలను కొలుచుకోవాలి కాబట్టి మరి ఇప్పుడు ఎలాగా అని చెప్పి చెప్పేటప్పటికి అప్పుడు ఈ 7 రోజుల పండుగ పెట్టడం జరిగింది. దీని గురించి మా నాన్నగారు కీర్తన కట్టడం జరిగింది 150 చరణాలు. మన అది శ్రీహో దేవుడు అని చెప్పి దాంతోనే మనంతా కూడా డ్యాన్స్ అది బాగా ప్రసిద్ధి చెందింది అన్నమాట. మరి ఆ విధంగా అప్పటి నుంచి మరి నా మా నాన్నగారు చేసేవారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 1990 నుంచి మరి నేను చేపట్టడం జరిగింది. అందరూ కూడా మీరు వచ్చి ఈ పండుగలో పాల్గొని ఈ పండుగను జయప్రదం చేస్తున్నారు. మీ అందరూ కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఆ విధంగానే ఈ సంవత్సరం నేను ఒంట్లో బాగాలేదు. నాకు యాక్చువల్గా మా బాగాలేని టైంలో
నేను చేద్దాం అనుకున్నాను ఖచ్చితంగా, కానీ మా మేనల్లుడు చిన్న మరి ఈ భారాన్ని మోసుకొని మరి ఎంతో చక్కగా చేసినందుకు మనందరి తరఫున చిన్న గారు ఒకసారి వచ్చి ఇక్కడ నమస్కారం పెట్టవలసిందిగా కోరుతున్నాం. గ్రామాలు తిరిగి చెప్పడం జరిగింది, మీరందరూ రావడం జరిగింది. మా చిన్న గారు రమ్మంటున్నా ఒకసారి రండి. సరే పాస్టర్ గారు ప్రసంగం చేసిన తర్వాత ఒకసారి మరి రావాల్సిందే కోరుతున్నాం. మరి పాస్టర్ గారు మరి మంచి నిజాయితీ పరులు వారు, అటువంటి ఆయన ఇక్కడ రావడం మన అదృష్టం కాబట్టి ఆయన చెప్పే విషయాలు విని అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ మరి అవకాశం ఆయనకి కల్పిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 13 నుండి 17 వరకు ఒకసారి చదువుకుందాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసీను నీ గ్రామములోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములను దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ మన మధ్యలో ఈ యొక్క ఆల్టర్ పైన చాలా అంటే ఇందాక మాజీ అన్నారు మినిస్టర్ ఏంటంటే మినిస్టరే, ఇంకా మాజీ లేదేం లేదు. ఈ లోకం నుంచి ఆయన మినిస్టరే అంటారు. ఇప్పుడు నేను కూడా అన్నాను మాజీ బిషప్ అంటారు, ఎందుకంటే మెదక్ అధ్యక్ష మండలంలో బిషప్గా నేను పనిచేశాను. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, 5 జిల్లాలకు పీఠాధిపతిగా ఉండినాను. 1213 సంఘాలు, 1213 చర్చెస్ ఉండినాయి 5 జిల్లాల్లో, ఇంక్లూడింగ్ హైదరాబాద్, రంగారెడ్డి. వాటన్నిటికీ సంఘ కాపరిగా దేవుడు వాడుకున్నాడు. మరి దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ యొక్క పర్ణశాలల పండుగకు దీని యొక్క అర్థం మీకు చాలా తెలిసి ఉండవచ్చు, నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. గడిచిన 2 రోజుల్లో పరమానందం గారితో నేను మాట్లాడినప్పుడు వారు ఇందాక చెప్పారు 1990 నుంచి వారు ఈ యొక్క కార్యక్రమమును ఈ పండుగను జరిపిస్తున్నట్లు చాలా ఆశ్చర్యపేసింది. ఇది 50వ సంవత్సరం అండి, 55 సంవత్సరాల పర్ణశాల పండుగ. పండుగ అంటే ఎలా ఉండాలి మీరు? పండుగలు ఎట్లుంటారమ్మా? సంతోషించే పండుగ. సంతోషించండి, నవ్వండి ఒకసారి గట్టిగా. వెరీ గుడ్, మంచిగా నవ్వుతున్నారు. సంతోషించే పండుగ. ఏడుస్తూ కూర్చొని ఎట్లా అయింది, ఏమైంది, అవసరం లేదు. రేపేమవుతుంది నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదు కదా. ఈరోజు ఇచ్చిన దేవునికి సంతోషంగా పండుగ జరుపుకోవాలి. గత 55 సంవత్సరాలుగా ఈ మారుమూల గ్రామం ఈ యొక్క అరణ్య ప్రదేశంలో, మన్య ప్రదేశంలో, ఈ అడవిలో, ఈ చెట్లవాడ క్రైస్తవ సంఘం ఈ రీతిగా పండుగ జరుపుకోవడం
మనసా వాచ నాకైతే సంపూర్ణమైన సంతోషం, ఆనందం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెడదాం దేవుని నామానికి. పర్ణశాల పండుగలు అక్కడక్కడ జరిగిస్తారు, కానీ ఇంత సంతోషంగా గంభీరంగా జరిపించేది మీ స్థలంలోనే. ఆయా సంఘాల్లో పర్ణశాల పండుగలు ఆషామాషిగా ఒక క్రమంగా జరిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ఒక పర్ణశాల పండుగకు నేను 2 సంవత్సరాల కిందతో ఒకసారి వచ్చాను. ఈసారి కూడా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి పరమానందం గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రకాశరావు గారికి, జేడిపిటిసి గారికి, మరి ప్రకాశ రెడ్డి పాస్టర్ గారికి, మరి తోటి పాస్టర్లకు, సేవకులకు, మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నేను బిషప్గా చేసి రిటైర్ అయ్యాను, కానీ సేవకు రిటైర్ కాలేదు. ఏసయ్య సేవ చేయడానికి రిటైర్మెంట్ లేదు. అంటిల్ మై డెత్ ఐ విల్ సర్వ్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు యేసు నామాన్ని ప్రకటిస్తాను. ఏమైనా రాజకీయాలు ఉండని, ఏమైనా పాలిటిక్స్ ఉండని, ఎన్నైనా సంఘాలు పట్టుకొని ఏమైనా ఉండని కాక, యేసును ప్రకటించేదే నా యొక్క పని. ఒక సేరవేర్చుటకు నన్ను ఒక దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చాడు. ప్రతిదినం ఆయనను సేవిస్తాను, ప్రతిరోజు ఆయనను కొనియాడుతాను. ఒకవేళ ఆయన సన్నిధికి ఇంత దూరం మీరు రాకపోతే, మీ గృహంలో ఆయన సన్నిధి ఉండాలి. మీ ఇళ్ళలో మీరు జీవిస్తున్నటువంటి గుడిసెలు కానీ, డేరాలు కానీ, ఒక చిన్న హట్టు కానీ, ఆయన సన్నిధి ఉండాలి. ఆయన సన్నిధి ఉండడం అంటే భార్య, భర్త, పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధి అక్కడ మొట్టమొదటి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకి కావలసిన అన్నీ ఇస్తాడు. మరి ఒక మీరు ఒకవేళ ఈ అరణ్య ప్రదేశంలో మీరు పర్ణశాలల పండుగకు 7 రోజులకు పోతే చాలు, సంవత్సరం అంతా దీవించబడతామని అనుకోకండి దయచేసి. ప్రేమిడ్డలారా, ప్రతి ఆదివారం ఆయన సన్నిధిని వెతకండి, ప్రతి దినం గృహములో ఆయన సన్నిధిని ఉంచండి, ప్రతి దినం ఆయనను ప్రార్థించండి, ప్రతి దినం ఆయన బైబిల్ చదవండి. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఆయనకి ఇస్తాడు. రెండవదిగా శక్తి కొలది ఇవ్వాలి. శక్తి కొలది ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలయ్యా, నాకేమిచ్చాడు అని ఒకవేళ ప్రశ్న వేసుకోవచ్చు. నీకు జీవించడానికి ఈ లోకంలో ఆయన నిన్ను ఉంచి తన ప్రాణాన్ని, తన ఆత్మనుంచి లోకంలో ఉంచాడు. మొట్టమొదట నీకు ప్రాణం ఉంచినందుకు ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఆ తర్వాత వస్త్రం, ఆ తర్వాత ఆహారం, ఆ తర్వాత నీ ఉద్యోగాలు, నీకేమి ఏమేమి ఉన్నాయో వాటిలో నుంచి బలవంతంగా ఇయ్యూ ఇయ్యూ ఇయ్య అని పాస్టర్ అనవలసిన అవసరం లేదు. బలవంతంగా లాక్కోవలసిన అవసరం లేదు. దేవుని మాటలు ఆ రీతిగా చెప్తున్నాడు ఇక్కడ. స్వేచ్ఛార్పణను నీ శక్తి కొలది ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నీకు ఇవ్వడం నేర్చుకుంటాడు. ఇక్కడ ఈ ఆలయం ఆకాశం నుంచి వచ్చి ఇక్కడ ఆలయం కాలే. ఇంత బ్యూటిఫుల్ చర్చ్ ఇక్కడ అయిందనంటే ఎవరు ఇచ్చారో మీకు తెలుసు. ఇవ్వాలనే మనస్తత్వం ఎవరికి ఇచ్చారో మీకు తెలుసు. ఎవరు కట్టారు ఈ ఆలయం చెప్తారా? ఈ అరణ్యంలో ఇంత బ్యూటిఫుల్ ఆలయం సిటీస్లో కూడా లేదు. కొన్ని స్థలాల్లో ఎవరు కట్టారు? ఇది ఈ కుటుంబం, ఇక్కడున్న ఈ కుటుంబం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ కుటుంబాల యొక్క తండ్రి క్రిస్టియన్ దాస్ గారు, యేసు నా ప్రభు, యేసు నా రక్షకుడు, యేసు నా దేవుడు. ఈ మన్య ప్రజల్లోకి అందరికీ ఆయన ఆరాధించడానికి ఆయన జీవిత కాలంలో ప్రభువును నమ్మి ఈ మన్య ప్రదేశంలో ఉన్న వారందరికీ యేసు రక్షకుడు అని తెలుసుకోవాలని, ఏ సౌకర్యం లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు, మాట్లాడడానికి టెలిఫోన్లు, సెల్ ఫోన్లు, ఏ ఫోన్లు లేవు. అలాంటి రోజుల్లో ఇక్కడ విత్తనము చల్లబడింది. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సేవ, కుమారులు దాన్ని కంటిన్యూ చేశారు. ఆ మూలాన్ని ఇక్కడ గొప్ప
ఆలయం, మీ అందరికీ సువార్త ప్రకటించబడింది. దేవుని నామానికి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. చెట్లవడలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం, దేశమంతటికీ కూడా సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఉన్నదని సమయంలో నేను తలస్తూ ఉన్నాను. ఎందుకు? స్వేచ్ఛార్పణ మాకున్నది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మేము ఇస్తాం. ఇవ్వకపోతే ఎవరు కొట్టలేరు, బలవంతంగా లాక్కోలేదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణను బట్టి ఈ నేను మొదటిసారి వచ్చినప్పుడు చాలా అమేజింగ్, నాకు విచిత్రం అనిపించింది. ఇంత చక్కటి దేవాలయం అరణ్యం ఎలా కట్టారు? మరి కట్టిన వారిని, ప్రోత్సహించిన కుటుంబాలను నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధిని ఉంచినందున ఇంతమంది వేల మంది ఈ రోజున కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ఒకవేళ ఈ యొక్క స్థలమే లేకపోతే మనం కూర్చోలేము ఇక్కడ. అందుకే మొట్టమొదటి ఆయన సన్నిధిలో కనబడి స్వేచ్ఛార్పణ సొంతగా ఎవరో బలవంతం చేసి ఇచ్చినటువంటి రీతిగా కాదు. రేపుటెలరా మీ జీవితంలో ఇది నేర్చుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక మూడవ విషయం ఏమనంటే సంతోషించాలి. ఈ పండగ సంతోషించడానికి ఇచ్చాడు. ఎందుకు ఈ పర్ణశాల పండగ చేయాలి? చేయకపోతే ఏమి? చేయకపోతే చచ్చిపోతామా? పర్ణశాల పండగ చేయని వాళ్ళందరూ చచ్చిపోతున్నారా? పర్ణశాల పండుగను ఎందుకు చేయాలి అనే ఒక సంశయం, ప్రశ్నలు మీలో రావచ్చు. దీని హిస్టరీ మీకు కొంత తెలిసి ఉండవచ్చు. ఈ పర్ణశాల పండగ తప్పనిసరి చేయాలని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. స్క్రిప్చర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, తప్పక ఈ పండగ చేయాలి. నీ దేవుడైన యెహోవా నీకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఈ పండుగను చేయాలని. బైబిల్ గ్రంథంలో కొన్ని పండుగలు ఉన్నాయి. వారముల పండగ, పస్కా పండగ, పర్ణశాలల పండగ. ఈ పండుగ కూడా మన పితరులైనటువంటి అబ్రాం, యాకోబ్, ఇస్సాక్ వారికి పుట్టినటువంటి ఆ యొక్క జనరేషన్, ఇస్రాయేలు జనాంగం ఈ పస్కా పండుగను, వారముల పండుగను, పర్ణశాలల పండుగను చేయడం జరిగింది. మీరు ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీలో మీరు చదువుకోవచ్చు. ఇస్రాయేల్ ప్రజలు ఎందుకు ఆ పండుగ చేయవలసి వచ్చిందనంటే, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు, 430 ఇయర్స్ చెరలో ఉన్నారు ఒక ఫరో రాజు చేతి కింద. అన్ని జనులకు మధ్యలో వారు సేవకులుగా ఉన్నారు. సేవకులంటే వెట్టి చాకరి చేసే సేవకులు. జీతం లేదు, నాతం లేదు, నెల రోజులు పనిచేసినా ఆ ఫరో రాజు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ఇటుకలు చేయాలా, బిల్డింగ్లు కట్టాలా, వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయాలా, వాళ్ళ పెద్ద పెద్ద గోడాములు కట్టాలా. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దేవుని నమ్మినటువంటి ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నారు. చెర అంటే నీకు బాగా తెలుసు, ఇంగ్లీష్లో జైలు అన్నట్టే. ఆ చెరలో ఆ రాజు ఏం ఆజ్ఞిస్తే చేశారు. అలాంటి పరిస్థితుల్లో మీకు అబ్రాము, యాకోబు, ఇస్సాకు వాళ్ళ చరిత్రలు తెలుసు. వాళ్ళు నమ్మిన దేవుడు ఒకే దేవుడు, యెహోవా దేవుడు. ఆ దేవునికి మొరపెట్టారు, నువ్వు నిజమైన దేవుడు అన్నావు, ఆకాశము నీదన్నావు, భూమి నీదన్నావు, సూర్యుడు నీదన్నావు, చంద్రుడు నీదన్నావు, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్త నేనన్నావు, ఇదిగో నీ ప్రజలైనటువంటి మాకు ఈ శ్రమ ఉంది, ఈ బాధ కలుగుతుంది, మేము ఏ రీతిగా ఇక్కడ నుంచి విడుదల కావాలి అన్నప్పుడు, దేవుడు ప్రేమ కలగవాడు కాబట్టి మీరు పాపాన్ని విడిచిపెడితే, మీరు చెడును విడిచిపెడితే ఆ చెరలో నుంచి మిమ్మల్ని విడుదల కలగజేస్తానని దేవుని యొక్క వాగ్దానాన్ని నిలబెట్టి మోషే ద్వారా ఆ యొక్క చెరలో నుంచి విడిపించుకొని వచ్చాడు. నేను బ్రీఫ్ చేస్తున్నాను అక్కడ.
విడిపించుకొని వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు 600,000 పై చిలుకు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఐగుప్తు దేశం నుండి పాలస్తీన్ దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు మీరినందున, దేవుని మాటను సరైన రీతిగా విననందున, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మీరందరూ ఆగిపోవాలి అని మోసే చెప్తే 600,000 మంది ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలా? డేరాలు వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పర్ణశాలలు ఎలాగంటున్నామో ఉండడానికి ఇల్లు లేవు. ఎక్కడంటే అక్కడ డేరాలు వేసుకోవడం, అక్కడ ఉండడం, క్యాంప్ అక్కడ నుంచి ఎత్తాలంటే అక్కడ నుంచి ఎత్తి వెళ్ళిపోవడం, ఈ రీతిగా పర్ణశాలలు వేసుకుంటూ మరి పాలస్తీన్ దేశానికి చేరారు. మధ్యలో జరిగిన సంఘటనలు నేను వదిలిపెడుతున్నాను. ప్రియమైనటువంటి వరలారా, అలాంటే మనుషులు నివసించడానికి చిన్న, మీ భాషలు చెప్పండి, గుడిసెలు, ఒక చిన్న చిన్న డేరాలు, అన్న ఉండడానికి, అన్న ఉండి దేవుని సన్నిధిని వెతకడానికి, ఆ యొక్క ప్రజలందరూ ఆ రీతిగా చేస్తూ వచ్చారు. అందుకే ఈ యొక్క గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో రాస్తూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా మరి మీకు ఈ యొక్క పండుగను ఆచరించవాలని చెప్తూ ఉన్నాడు. తొట్టిలో నుండి కళ్ళములో నుండి ధాన్యములు ధనములు సమకూర్చున్నప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరించవలెను. ఎన్ని రోజులు? ఎందువల్లమ్మా? 7 రోజులు ఆచరించాల. ఎవరు చెప్పినారు? కనకప్రసాద్ బిషపా? నేను చెప్తున్నానా? కాదు, దేవుడు చెప్పాడు. ఎక్కడుందమ్మా ఆచరించాలని అని అడుగుతారు. ఇక్కడ ఉంది ఆచరించాలని. ఆచరించకూడదని ఎక్కడుంది చెప్తారా? ఈ పండుగను సంతోషంగా ఆచరించకూడదని ఎక్కడన్నా ఉన్నదా? ఉన్నదమ్మా? లేదు. ఆచరించాలని ఉంది. అదే ఆచరణ మనం జరిగిస్తూ ఉన్నాం. ఈ పండుగను ఆచరించవలను. మరి ఈ పండుగను ఆచరించడానికి కొన్ని పద్ధతులు చెప్పాడు. ఎట్లా ఆచరించాలి ఈ పండుగను? కేవలం ఒక్కలే దేవుని సన్నిధికి వచ్చి పురుషుడు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని అయ్యా పర్ణశాల పండుగకు వచ్చిన నేను వెళ్తున్నానని ఉందా? లేదు. నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, మీ ఇంట్లో పని మనుషులు ఉంటే పని మనుషులు, చుట్టాలుంటే చుట్టాలు, అమెరికాలు ఉంటే, జర్మన్లు ఉంటే, లండన్ ఉంటే రావాలి. నీ కుటుంబం అంతా కలిసికోవాలి. కుటుంబం కలుసుకుంటే ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. మీ కుటుంబం కలుసుకుంటే ఏమవుతుంది? ప్రేమ ఉంటుంది. మీ కుటుంబం కలుసుకుంటే ఏమవుతుంది? ఒక సహవాసం అభివృద్ధి పొందుతుంది. ఎంత చక్కటి ఆ ఆజ్ఞ అంటే అందరు కలుసుకోవాలి. ఎందుకు కలుసుకోవాలా? పర్ణశాల పండుగ. ఎందుకు పర్ణశాల పండుగ చేయాలా? గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు మర్చిపోకండి. దేవుడు నా మనస్తోత్రం కలుగును కాక. గట్టి చెప్పండి, దేవుడు కాపాడినందుకు హల్లెలూయా. ఎందుకు చేయాలి అంటే చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేయాలా? నీకు నీళ్ళు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. మనలో కొంతమంది చనిపోయారు, మనం ఇంకా బ్రతికున్నాం. అందుకే అందరం కలుసుకొని ఈ యొక్క పండుగ ఆచరించాలి. ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పాడంటే, ఇలా విధవరాలుంటే విధవరాలను తీసుకురావాలి, తల్లిదండ్రులు లేని పిల్లలుంటే తల్లిదండ్రులు లేని పిల్లలను తీసుకురావాలి. ఎంత గొప్ప, అదే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నీ గ్రామంలో పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాలను సంతోషింపవలేను. ఈ సంతోషం అనేది కుటుంబాలు ఉన్నోళ్ళకే కాదని, ఈ సంతోషము అందరికీ, భర్త చచ్చిపోయిన వాళ్ళకు, భార్య చనిపోయిన వాళ్ళకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఈరోజు సంతోషించేటటువంటి దినం. ఆ రీతిగా చేయాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. ఈ 7 రోజులు చేస్తున్నటువంటి పర్ణశాల పండుగలో మనం ఏ రీతిగా ఈ దినాన్ని ఆచరిస్తూ ఉన్నాం? ఆ ఉద్దేశం మీలో ఉన్నదా లేదయా?
ప్రతిసారి గర్పించుకుంటాం, ఇలాగే ఏదో లాస్ట్లో డ్రమ్ములు కొట్టుకొని ఆడుకొని పాడుకొని వెళ్ళిపోతాం, సంతోషమే. కాదన్నంలే, తప్పన్నంలే. దానికంటే ముందు మీ తల్లి, మీ తండ్రి, మీ భర్త, మీ బిడ్డ, మీ కుమారుడు, మీ పనులు అందరూ దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. నేను కాదు చూసేది. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారో, ఈ స్థలంలో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దైవ దృష్టి మీ మీద ఉన్నది. ఈ రోజున నాకు ఆశ్చర్యం వేసింది, ఈ యొక్క ఈ సాయంకాలం, నేను సాయంకాలం 5 గంటలకు వచ్చాను ఇక్కడున్న యయ్య దగ్గరకు వెళ్ళి, మా ఎందుకు వచ్చారని అడిగాను నేను. మరి అమెరికా దేశంలో హూస్టన్లో ఉంటాడు, పర్మశాల పండుగ ఉంది కదా, రావాలి కదా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసి ఎంత సంతోషం, తప్పలు కొట్టండి ఒకసారి. అమెరికా దేశంలో తప్పకుండా నేను బతికున్నాను, దేవుడు బతికిచ్చాడు. పర్మశాల పండుగ నేను వెళ్తాను. ఆ రీతిగా వస్తుంటే దారిలో కొంతమంది కనబడ్డారు మాకు, కారులో ఎక్కించుకున్నాను. ఎక్కడ వెళ్తున్నారు మీరు అని అడిగాను. అయ్యా ఇవాళ పర్మశాల పండుగ ఉంది కదా అక్కడికి వెళ్తాను. చాలా సంతోషం, అనగా దేవుని సన్నిధిని మీద అక్కడ ఆయన సహవాసానికి రావడం, ఆయన ప్రార్థనలో ఉండడం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. అందుకే సంతోషించేటటువంటి పండుగ ఇది. దేవుడు మీకు జీవమిచ్చి, ప్రాణమిచ్చి, గాలిచ్చి, వెలుతురిచ్చి అన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆయన సన్నిధిలో మీరు కనబడడానికి. దేవుని నామానికి స్తోత్రం. అంతేకాదు, దేవుని సన్నిధిలో కనబడి ఏమైనా ఇచ్చిపోవాలి. మీకు కలిగింది ఏముందో దాని ఇక్కడ ఏమన్నాడంటే, నీ శక్తి కొలది ఇవ్వాలని అన్నాడు. స్వేచ్ఛార్పణ, బలవంతంగా నువ్వు ఇచ్చిందాక కాదు, నువ్వు ఇవ్వకపోతే అవుతుంది, నువ్వు బరాబరి ఇవ్వాలా, నువ్వెందుకు ఇవ్వవు అనేది ఏమీ లేదు. దేవునికి నీ ఇష్టముతో ఇవ్వాలి, అది ఆశీర్వాదకరం. మనం ఈ కానుకల పండుగలు తర్వాత ఒక పేద బీద విధవరాలు, ఆమె క్వాలిఫికేషన్స్ అవి, పేదది, బీదది, ఇంకొక విధవరాలు. విధవరాలు అంటే ఆమెకు సంపాదించి పెట్టుకెళ్ళేవారు లేరు, ఆమె అడుక్కున్న పైసల్లో నుంచే కష్టపడి పనిచేసేటట్టు లేదు. బీదది, భర్త లేడు, దేవుని కానుక ఆలయంలో కానుక సమర్పిస్తూ ఉన్నారు. ఒక ఆయన 50 లక్షలు ఇచ్చాడు, ఒక ఆయన 70 లక్షలు ఇచ్చాడు, ఒక ఆయన దింకాయము ఇచ్చాడు. ఈ ముసలమ్మ ఆ పర్సులో నుంచి ఇట్లా ఇట్లా తీసి, ఎన్ని ఉన్నాయంటే 2 రూపాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 కాసులు అన్నారక. ఆ 2 రూపాయలు తీసి కానుక వేసి, ఆ రోజు ఆలయంలో ఎవరు ఉన్నారంటే మన యేసయ్య దేవుడు ఉన్నాడు. ఆలయంలో ఎవరు ఉన్నారు ఆ రోజు? యేసయ్య దేవుడు ఉన్నాడు. ఆయన చూశాడు ఇలా, చాలామంది వచ్చారు, అందరూ కానుకలు వేశారు. ఒక్కొక్కరు గర్వపడిపోతున్నారు, నా పేరు చెప్తారు స్టేజ్ మీద మైక్లో, పలాని రామరెడ్డి 50,000, పలాని కమలమ్మ 70,000, పలాని 5,000 కానుకలు ప్రకటన చేస్తారు. యేసు ప్రభు ఆగ దిగులాలు చూసి, నీ అందరికంటే ఎక్కువ ఎవరు వేశారు? బీద విధవరాలు. స్వేచ్ఛార్పణ, శక్తి కొలది, తనకు కలిగింది ఏం లేదు. ఇక 2 రూపాయలు వేస్తే ఇంకో రూపాయి లేదు, 2 కాసులు వేస్తే ఇంకో రూపాయి లేదు. కానీ దేవునికి ఇవ్వాలనేటువంటి మనస్తత్వం మనలో ఉన్నది. ఈ 70 లక్షలు ఇచ్చినానికి 70 కోట్లు ఉన్నాయి, 50,000 ఇచ్చినానికి 50 లక్షలు ఉన్నాయి, మొత్తం ఇవ్వలేదు కదా. ఆయన ఉన్న దాంట్లో నుంచి కొంత ఇచ్చాడు. ఈమె తన ఆస్తి మొత్తం కంటే ఇప్పుడు 2 రూపాయలు ఇస్తే ఎట్లంటే దేవుడు ఇస్తాడు. ఇక్కడ పర్మశాల పండుగకు వచ్చే మీరు కూడా స్వేచ్ఛార్పణ శక్తి కొలది దేవునికి ఇవ్వాలి. మరి ఆ రీతిగా ఇచ్చినప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇందాక జకర్యా గ్రంథం చదివారు. జకర్యా గ్రంథంలో కూడా పర్ణశాల పండుగ గురించి రాస్తూ ఏం చెప్తున్నారంటే, యెహోవా యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారు, శేషించిన వారు అంటే మిగిలిన వారు, సైన్యములకు అధిపతి యెహోవాకు రాజునకు మొక్కుబొట్టకు పర్ణశాల పండుగకు ఆచరించుటకు సంవత్సరం వస్తారు. లోకమందుండు కుటుంబములో సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మొక్కుటకై, యెహోవా రాజును మొక్కుటకు
లోకంలో ఉన్నటువంటి గొప్పకడానికి ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క పర్వశాల పండుగకు వచ్చి యెరూషలేమునకు ఇవ్వని వారి మీదికి వర్షము కురవకుండను. ఇది చాలా కష్టంగా ఉంది మాట. ఎందుకంటే ఇస్తేనేమో దేవుని ఆశీర్వాదం, ఇవ్వకపోతే వాళ్ళ మీద వర్షం కూడా పడలేదట. ఏ సందర్భంలో? పర్ణశాలల పండుగ సందర్భములో ఐగుప్తీల కుటుంబ వారు బయలుదేరకై రాకై ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మత్తును. చాలా భయంకరమైన మాట. ప్రియమిత్రులారా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫెస్టివల్ గురించి చెప్పాడు. నేను ఆ మాట అనడం లేదు, కానీ అంత భయంకరంగా ఉంది. దేవుని సన్నిధికి వస్తున్న మీరు మీ ఇష్టముతో దేవునికి ఇవ్వాలి, సంతోషించాలి, ఆనందపడాలి. గులగొద్దు, సనగొద్దు. ఎందుకు సంతోషించాలి? కష్టాలు లేవయ్యా, మాకు రోగం లేదా, మాకు బాధ లేదా, మాకు శ్రమ లేదా, మాకు తింటందుకు తిండి లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పర్ణశాల పండుగకు వచ్చేటటువంటి వారు సంతోషంగా వచ్చి సంతోషంగా పండుగ జరిపించుకోవాలి. పరిశుద్ధుడైన పౌలు అనే భక్తుడు ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో తెలుసు మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి, ఎల్లప్పుడూ గట్టిగా చెప్పండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆ రాసిన ఆయన మంచిగా ఏసీ వేసుకొని బెడ్ మీద సోఫాలో హాయి ఇట్లా పండుకున్నాడు అనుకుంటున్నారా? ఆ ఉత్తరం రాసిన ఆయన, ఆ ఉత్తరం రాసిన ఆయనకు రెండు చేతులకు బేడీలు ఉన్నాయి, కాళ్ళకు బేడీలు ఉన్నాయి. చెరసాలలో వేసినారు, జైల్లో, ఆ జైల్లో కట్టేసినారు ఆయన. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చదువుతుంటే. జైల్లో వేస్తే కొట్టి దెబ్బలు కొట్టి జైల్లో వేస్తే దొంగతనం చేయలే. యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు. ఆయన నమ్ముకోండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. యేసు క్రీస్తు లోక రక్షకుడు. ఈ చెడ్డ మాటలు ఏ మంచి మాటల చెప్పండి అమ్మ, ఈ చెడ్డ మాటల మంచి మాటల? ఈ మంచి మాటలు చెప్తే ఆయన తీసుకుపోయి జైలేశారు. ఆయన అంగీకరించినందుకు ఒకప్పుడు అన్యుడే, ఇప్పుడు యేసున్న విశ్వాసిగా ప్రభువులో ఆనందపడుతున్నాడు. ప్రియ సోదరి సహోదరులారా, పట్టు కొట్టండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రం. అందుకే పర్ణశాల పండుగ తప్పక చేయాలి. దేవుని వాక్యం బోధిస్తుంది. చేయకపోతే జకర్య గ్రంథంలో రాశారు, చాలా శ్రమ, బాధ, కష్టం వచ్చినట్లు. అంటే ఆయన సన్నిధికి రావాలి. మనకు కలిగింది ఏముందో ఆయన సన్నిధిలో స్వేచ్ఛార్పణ ఇవ్వాలి, ఆయనలో సంతోషించాలి. ఈ మూడు చేయాలంటే మొట్టమొదట మన జీవితంలో ఏం కావాలి? ఆయనలో సంతోషించాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి, నమ్మకం. నిజంగా యేసు లోక రక్షకుడు, యేసే దేవుడు, యేసు నన్ను రక్షించిన వాడు, యేసే సృష్టికర్త, యేసే లోక రక్షకుడు అని నమ్మిక నీలో కావాలి. మారు మనసు కలగాలి. ఏం కలగాల? మారు మనసు కలగాలి. మారు మనసు కలగకపోతే ఇంకో మారు మనసు అంటే ఇంకో మనసు ఉంది నీకు. ఇంతకుముందున్న మనసు అంటే నీ ఇంకేమేమో నమ్మి ఉంటావు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాను, నేనే మార్గమును సత్యమును జీవము ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరును రాలేరు. ఖచ్చితమైన మాట, నా ద్వారా తప్ప. అంటే ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ లోకము నేను మాట్లాడుతున్నా, నేను మరణించిన కానీ శరీరం అనే విషయం మన ప్రభు రక్షకుడు చెప్పాడు. మీ కొరకు సిలువలో రక్తం కార్చి మీ పాప పరిహారం నిమిత్తమై నేను బలిదానమై బలియాగమై సిలువలో మరణించి
తెలియాలి. దానివల్ల విడుదల లభించలేదు. కొంతమంది కొబ్బరికాయలు కొట్టారు, కొంతమంది పశువులను వధించారు, కొంతమంది పిల్లలను వధించారు, కొంతమంది హోమాలు చేశారు, కొంతమందికి రకరకాల మంత్రతంత్ర విద్యలు చేశారు. వాటి వల్ల పాప విమోచన లభించలేదు. దేవుడు మానవులను ప్రేమించాడు కాబట్టి తన ప్రియకుమారి లోకానికి పంపించి మన కొరకు సిలువలో బలియాగమై రక్తం కార్చి పాతిపెట్టబడి లేచి మూడో దినం ఆయన లేచి అందరికీ కనబడి 40 రోజులు అందరికీ కనబడి ఇదిగో నేను దేవుడితో వెళ్తున్నాను పరలోక రాజ్యం. నేనుండు స్థలంలో మీరుండు లాగున నేను తీసుకొని వెళ్తాను నిన్న, నేను వస్తానన్నాడు మన. అందుకే యేసు ప్రభు తిరిగి వచ్చును. ఎంత గొప్ప ఆదరణ! మనం మరణిస్తే నా శరీరం మరణిస్తుంది కానీ నా ఆత్మ మరణించదు. విశ్వాసినైతే తప్పకుండా పరదేశంలో యేసుతో పాటు ఉంటుంది. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు పునరుత్థాన బలాన్ని ఇస్తాడు. దానికి నీకు కావలసిన మెడిసిన్ ఏమంటే విశ్వాసం కావాలి. ఇంకా నీకు కావలసిన మెడిసిన్ ఏమంటే మారు మనసు కావాలి. ప్రేమిటలారా, మీరందరూ కూడా మారినటువంటి విశ్వాసం అని నేను నమ్ముతూ ఉన్నాను. నేను నమ్మడం మీ మనసులను మార్చుకోవాలి. అయ్యో ఏమైంది, నేను మనసులో ఎట్లా మార్చుకోవాలంటే నీకు తెలుసు. నీ మనసు యేసయ్యని ఎంతవరకు విశ్వసిస్తుందో, నీ మనసు ఆయనలోనే నీవు మార్పు చెందగలిగితే నిత్యత్వంలోనికి వెళ్తాం. క్రైస్తవ సంఘం ఈ రోజుల్లో చాలా విషయాలు నేర్చుకున్నారు కానీ మార్చుకోలేదు. క్రైస్తవ సంఘం ఇప్పుడు ఇందాక చూస్తుంటే నేను గుడిలో ఉండి వింటున్నాను. ఆశ్చర్యం, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్దగైతారు, పెద్దగైనప్పుడు పాటలు పాడతారు సంతోషమే, కానీ మనసు మార్చుకొని యేసు నా దేవుడు అని నమ్ముతున్నారా? ఆయన ఒక విశ్వాసంలో బలపడుతున్నారా? లేకుంటే చంచలచ్చు, ఆయన నమ్మండి. ఆయన నమ్మాలంటే మీ మనసు మార్చుకోవాలి. మీకు తెలుసు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఆ స్నేహితుల్లో ఒకసారి సంభాషణ చేసుకుంటూ పిల్లి ఉంది రా, పిల్లి, పిల్లిని చూశారు? ఎంతమంది చూశారు పిల్లిని? అందరు తెలుసు కదా. ఎన్ని కాళ్ళు ఉంటాయి పిల్లికి? ఎన్ని ఉంటాయమ్మా? 4 ఉంటాయి. ఎవరా పిల్లి ఉన్న దాగ్గర తెలుసురా పిల్లి? మా ఇంట్లో మా పిల్లి ఉంటారు కదా, ఇది పిల్లి ఏమని ఛాయ్ చేయడం టీ అట్లట్లు ఇస్తుందిరా. ఎవరా ఇస్తుంది మా ఇంట్లో నీ ఒకసారి రా. ఏ నేను నమ్మరా సర్కస్లా, ఎన్ని చేస్తాయి, ఏనుగులు ఫుట్బాల్ ఆడతాయి, డాక్టర్గా చేస్తాయి, మళ్ళీ తర్వాత కుక్కలు సైకిల్ దొక్కుతాయి, చిలుకలు ఊయలు అవుతాయి, సర్కస్లో చూస్తాం మనం. ఓహో అట్లనా, అంటే మీ పిల్లి టీ ఇస్తుందా? అవును. వాళ్ళు ఇద్దరు మధ్య నడుచుకుంటూ పోతుంటే ఇంకో స్నేహితుడు అన్న, నేర్పు గొప్పదా అన్న. వాళ్ళిద్దరు సంభాషణ. ఒకడన్నాడు నేర్పే గొప్పదిరా అన్నాడు. ఎవడు ఈ పిల్లి ఛాయ్ తెచ్చిచ్చేటోడు? వాళ్ళ ఇంట్లో ఆ పిల్లి ఛాయ్ తెచ్చిస్తాడు టీ. నేర్పురా, నేర్చుకుంటే ఏమైనా చేయవచ్చు, విమానం ఎక్కువచ్చు, డ్రైవింగ్ పైలట్లు పోవచ్చు, ట్రైన్ నడిపించవచ్చు, ఏనుగులు నడిపించవచ్చు. నేర్పు, ఏనుగు చెప్పింది వింటుంది, దగ్గరకు రమ్మంటే వస్తుంది, ఏలమంటే వెళ్తుంది. నిజమే, ఆయన కాశ్యమే లేదురా, నేర్చుకుంటే లాభం లేదు, మార్పు అనేది జీవితంలో ముఖ్యం రా అని చెప్పాడు. ఏం ముఖ్యము, నేర్పు ముఖ్యమా మార్పా? మార్పు ముఖ్యం. వీళ్ళిద్దరు కొద్దిగా ఘర్షణకు వచ్చింది. ఒక నేర్పు గొప్పదంటాడు, వాళ్ళు మార్పు గొప్పదంటున్నాడు. సరేనా మా ఇంటికి రా, మా పిల్లలకు నేర్చుకుందా, నీకు నేర్పిస్తా చూపిస్తా అన్నాడు. ఇద్దరు మై వరండాలో కూర్చున్నారు. అలా మేడం కిచెన్ ఇంట్లో ఉన్నది. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పాడు, మేడం మేడం ప్లీజ్ సెండ్ 1 కప్ ఆఫ్ టీ విత్ అవర్ పుసి క్యాట్ అన్నాడు. మన ఇంట్లో పిల్లి, వాళ్ళ ఇల్లు పిల్లి పెంచుకున్నారు కదా, ఆ పిల్లితో టీ ఒక కప్పులో టీ పంపి ఛాయ్ పంపిందని అడిగింది. ఇద్దరు కూర్చున్నారు ఇలాగే, ఆ రెండు చేతుల్లో ఇట్లా సాసన పెడితే అది ఇట్లా లేచి పట్టుకున్నారు సాసన. దాంట్లో కప్పులో కప్పు పెట్టింది దాన్ని, అందరికి ఛాయ్ వచ్చింది. ఉన్నప్పుడు చెప్పండి, మన మర్చిపోత కథ చెప్పునైనా గట్టిగా ఎవరు ఏం చేస్తుంది, గున్న కూడా నడుచుకుంటూ వస్తుంది. దానికి అలవాటు ఇట్లా చాలాసార్లు ఫ్రెండ్స్ వస్తే చూపిస్తారు అంటే గ్రేట్గా ఇట్లా వస్తుంది. ఈయన గుండె
మార్పు గొప్పది అంటానికి భయం అవుతున్నది. అరే నేను ఇంత ఛాలెంజ్ చేస్తే 1000 రూపాయలు ఛాలెంజ్ చేసినాడు. మార్పు గొప్పది లేరా? నేర్పు నేర్పు గొప్ప అయితే నీ 1000 రూపాయలు. ఆ చేతులు నా కప్పు చేస్తే దెబ్బతున్నా పరిస్థితి కింద ఎవరు పిల్లి ఈ పిల్లి నేర్పు గొప్ప అన్నట్టు ఆయనకి ఇన్సల్ట్ అయిపోయింది. అరే ఇంత నేర్పిస్తే ఇట్లా చేసి ఇప్పుడు చెప్తే స్వభావం మార్చుకోండి. పిల్లి నేర్చుకుంది కానీ ఏం మార్చుకోలే గుణం మార్చుకోండి. మనం అలా ఉన్నామా? మనం నేర్చుకుంటున్నాం పాటలు కథలు పద్యాలు బైబుల్ ఆది కాలం నుంచి ప్రకటన దాకా మార్చుకుంటున్నామా? సోదరి సోదరులారా మనం మార్చుకోవాలి. నేర్పు గొప్ప కాదు. ఏది గొప్ప? గట్టి చెప్పడం. ఏది గొప్ప? మార్పు గొప్ప. మీరు అందరూ మారవలసి పొందిందని నమ్ముతున్నారు. మీరందరూ దేవుని చేత రక్షించబడిన వారని నమ్ముతున్నారు. ఇంకా మార్పు లేనటువంటి ప్రజలు మార్చుకోనండి. మరి ఉదయాలు మార్చుకోనండి. చర్చ సంఘి ఎవరైనా సరే నేర్చుకుంటున్నారు కానీ మార్చుకోవడం. ఈ రోజున ఇచ్చే సందేశం నేర్చుకోవడం కాదు, మార్చుకోవాలి. మారి మనస్సు, పాప క్షమాపణ, రక్షణ. మారు మనసు లేకపోతే పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణకి పొందకపోతే రక్షణ లేదు. రక్షణ లేకపోతే నేను నిత్య జీవానికి వెళ్ళలేవు. ప్రియ సోదరి సహోదరుల రామలారా, ఈ పర్ణశాల పండుగ 7 రోజులు చేయాలి అది దేవుని ఆజ్ఞ. తప్పకుండా చేయాలి, ఆచరించాలి అది దేవుని ఆజ్ఞ. ఏం ఎత్తుయ్యాలా? ఆయన సన్నిధిలో కనబడాలా. దేవుడి సన్నిధి కందరూ ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించును గాక. తలలో ఉంచండి, మౌనంగా ప్రార్థనలో ఉందా. పరిశుద్ధుడా, మేము నేర్చుకున్నామేమో పాటలు, కంఠత వాక్యాలు, బైబిల్ గ్రంథం, అనేక ఆరాధన క్రమాలు, మంచిదేవి నేర్చుకోవడంలో ఏమీ రక్షణ లేదు. నేర్చుకుంటున్నారు సంతోషం. ఇంకా ఎవరైనా మార్పులోనికి రాకపోతే, ఇంకా యేసయ్యను సంపూర్ణంగా నమ్మకపోతే, ఇంకా యేసు నా ప్రభు నా రక్షకుడిని కాపాడే దేవుడని విశ్వాసంలో లేకపోతే, ఈ పర్ణశాల పండుగ రోజు నీవు మాట్లాడినందుకు వందనాలు యేసయ్య. ఇక్కడున్న చిన్న పిల్లలు, స్త్రీలు, పురుషులు, పెద్దవారు, విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథంగా ఉన్నటువంటి వారు, కష్టంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు పర్ణశాల పండుగ ఆశీర్వాదాలను కుమ్మరింపజేస్తున్నావు దేవా. యేసయ్య వాక్యం విన్న ఈ బిడ్డలందరూ కూడా మార్పు లేని వారైతే మార్చుకొని దయగల ప్రభువా నీకు విశ్వసించి నీ రక్షణ భాగ్యాన్ని పొందే భాగ్యం ప్రతి ఒక్కరిపై దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫాస్టర్ చైర్మన్ గారు, పౌలయ్య గారి గురించి ఒకసారి అందరూ కూడా చెప్పడంతో స్వాగతం పలకవలసిందిగా మనం కోరుతాం. ఆ విధంగానే మాసిడోనియా చర్చ్ పాస్టర్ గారు, సామ్యుల్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి కూడా చెప్పడంతో మరి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఆ విధంగానే ఆనంద్ గారు, తిమోతి గారు ఇళ్ళపల్లి నుంచి వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రమ్మని కోరుతున్నాం. అందరూ కూడా మరి గట్టిగా చెప్పడంతో మరి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా శుభ సందేశాన్ని ఇచ్చిన బిషప్ గారికి మరి ఆ సందేశము చాలా విశ్వాసంతో ఆత్మీయ శుద్ధితో చెప్పబడింది గనక మనమందరము కూడా ఆచరించాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు నాకు ఈ కృపను, గాడ్ హ్యాస్ గివెన్ ది గ్రేస్, ఈ దేవుడు నాకు ఈ కృపను అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ, అలాగే ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రభువును ప్రార్థించుకొనుచు, ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అంటే అభివందనములు చేస్తూ స్తోత్రములు చెల్లించుతూ, మీరు, మేము, నేను ఎదురుగా
మనం కలబడి మాట్లాడుకునేందుకు దేవుణ్ణి మహిమ చేసే పన్నోత్సవాల పండుగ సందర్భంలో మనం అందరము కలుసుకున్నందుకు ప్రభువుకి ఘనత మహిమ చెల్లునుగాక. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను గత సంవత్సరము ఇంతమంది సంవత్సరము కొన్ని అనారోగ్యము పాలు కాబడి ఉన్నాను. అనారోగ్యంతో బాధపడుతూ ఒక ముఖ్యమైన విషయము మీ అందరికీ సెలవు ఇవ్వలేను. దేవుని యొక్క కృప మహిమ, నేను పాపాత్మనైనప్పటికీ, నేను పాపాలు చేసినప్పటికీ దేవుడు నన్ను కరుణించి నాకు క్షమాపణ అనుగ్రహించి నన్ను కాపాడారు. అందుకు దేవుడు నా గురించి ఆ శిలువమరణపై శరణైపోయి నా యొక్క తప్పులను క్షమించి శుద్ధుడిగా చేసినందుకు ఆయనకి స్తోత్రములు. ఈ సందర్భంలో ఈ పన్నుసార్ల పండుగలో ఈ గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల వాళ్ళు కొందరు వచ్చినందుకు, నా యొక్క విషయాన్ని మీరు తెలుసుకున్నందుకు మీ అందరికీ నా వందనాలు. నాకు వైద్యము చేద్దాము, మా పాప డాక్టర్ సుష్మ చెప్పింది బ్లడ్ ఎక్కించొద్దు, మళ్ళీ అదే పనికి ఎక్కించాలా అది ఇది అని చెప్తే సరే బ్లడ్ ఎక్కించలేదు. ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్కి వైద్యం మొదలెట్టారు. మొదలుపెట్టి నేను ఐసీయూలో ఒక 15 రోజులు ఉన్నాను. ఆ టైంలో నాకు ఒక విజన్, అంటే ఒక కళ లాంటిది కనబడింది. అదేంటంటే ముఖ్యంగా ఒక షాడో, ఒక బొమ్మ మాదిరి ఒక తెల్లని బట్టలతోని కాంతి, ఇలాగెలాగే లైట్ని ఎలా చూడలేకపోతున్నానో అలా కాంతి లాంటి ఒక ఆకారం కనబడింది. కనబడి ఆకారం ఏమంటుందంటే, ఇదిగో నేను ఈ ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి, ప్రతి జంతువుని, క్రీచర్ని అన్నిటినీ కూడా నేను ఒక ఉద్దేశంతో నేను పుట్టించి ఉన్నాను. గనక నేను ఏ ఉద్దేశంతో అయితే పుట్టించానో ఆ ఉద్దేశము మీ ద్వారా నెరవేర్పజేస్తున్నాను. గనక ఎవరు కూడా బాధపడక్కర్లేదు అనేటప్పటికీ వీడెవడరా ఇలా చెప్తున్నాడు అని నాకు కోపం వచ్చాను. కోపం వచ్చి ఏమేమో, నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, తర్వాత నన్ను నువ్వు తీసుకొని వెళ్ళిపో, నేను ఈ బాధ భరించలేను, స్టమక్ ఇటు ఆపరేషను ఇవి అవి, నాకేమో డయాలసిస్ ఇవి చేస్తున్నారు, నేను చివరి దశలో ఉన్నాను, నా హ్యాపీ డెత్ కావాలి నాకు, నేను సంతోషంగా చచ్చిపోవాలి, గనక నువ్వు తీసుకో, అంతేగాని నీవు ఒక కారణం వల్ల సృష్టించానని చెప్పొద్దు, చెప్పినట్టయితే నేనేమి చేయలేను, ఇప్పుడు నా శరీరము నాకు కోఆపరేట్ చేయట్లేదు, నేనేమి చేయలేను, నడవలేను, మనుషులను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, గనక నన్ను ఇంకెందుకు బాధపడతావు, నన్ను తీసేసుకో అని నేను అంటున్నాను గట్టిగా. అంటే అన్నాడు ఆయన ఏమన్నంటే, ఆ స్వరూపం ఏమందంటే, నీవు ఎందుకు అలాగా చింతిస్తున్నావు, ఎందుకు బాధను భరించలేకపోతున్నావు, మరి నీ గురించి మరి ఆ శిలువ మరణపై నన్ను కొట్టి తిట్టి ఉమ్మూసి కొరడాలతో కొట్టి శిలువ మూసి నన్ను శిలువ మేకులతోని కాళ్ళకి చేయులకి కొట్టారు అంటే, బల్లెంతో పొడిచారంటే, ఆ శిలువలో వేలాడదీశారంటే, రక్తం కారిందంటే, నేనంత బాధపడ్డాను, గనక ఈ బాధ తాత్కాలికము అన్న. ఏమి తాత్కాలికము ఏటో అన్న రన్నాక, ముసలి కాలంలో కూడా నీవు ఫలాలని ఇవ్వగలవు. అంటే నేను నేనేం ఫలాలు ఇస్తాను, ఎవరికి ఇస్తాను, ఏం చేస్తాను అన్న. అంటే అది దేవుని యొక్క కృప, నీకు కుమ్మరిస్తాము, గనక నువ్వేమి అసంతృప్తి పడద్దు, మీకు ప్రోత్సాహం కలగజేస్తున్నాము అని ఏదో అన్నాడు ఈయన. అంటే నేను ఏడో చెప్తారు మీరు, ఎందుకని నాకు ఈ బాధ,
నేనేం ఫలాలు ఇస్తాను, ఎవరికి నేనేం చేస్తాను, ఏం చేయగలను నేను ఆడేటప్పటికీ ఆయన అన్నాడు, ఇదంతయు ఈ యొక్క సఫరింగ్ అంటే నీ యొక్క బాధ పెట్టిందంతా కూడా నీ శరీరంలో నీ మనసులో రిఫార్మేషన్ కలగడానికే ఇది నీ చేయబడింది. నీవు కొత్త మనిషి అవుతావు గనక నీ కోపతాపాలు తగ్గిపోతాయి, చాలా శాంతియుతంగా ఉంటావు అన్నట్టుగా ఒక భావన కలిగేటువంటి విధానం మాట్లాడు. ఈ లోపల హాస్పిటల్లో వాళ్ళు ఎవడు వచ్చి ఇంకా నిద్రపోతున్నారేంటి, ఇప్పుడు 5 గంటలైంది మీరు టాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పి లేపి టాబ్లెట్స్ ఇచ్చారు. అంటే అప్పుడు కొంతమంది పాస్టర్లను అడిగాను, వృద్ధాప్యంలో ఫలాలు ఇస్తాం ఎక్కడంటే ఏదో కీర్తన 62 ఎక్కడ మన బిషప్ గారికి తెలిసాము, ఫలాలు ఇస్తామని కీర్తన గ్రంథాలు ఎక్కడ ఉందని ఒక పాస్టర్ గారు చెప్పాడు. తర్వాత మరి ఒక పర్పస్ గురించి నేను సృష్టించాను అని అంటే అమెరికాలో ఒక ఆయన అమెరికన్ ఆయన చెప్పి అపోస్టల్ కార్యము 10లోనో ఎక్కడో ఉంది అని చెప్పాడు, మర్చిపోయాను నేను. గనక దేవుని యొక్క స్వరూపం కనబడింది. ఆ తర్వాత నాకు శరీరంలో చాలా తేలికైంది, తేలికయ్యి దీంట్లో తేలికైపోయింది. మనం ఏంటి ఇప్పుడు హుషారుగా ఉన్నాం ఏం లేకపోయినా ఇది అనేటప్పటికీ సరే అని అనుకొని దేవుని స్తోత్రాలు ఆయన ఇష్టం అనుకుని ఎలాగైనా నేను ఈ కోపతాపం మానేసి ఇప్పుడు ఏమన్నాడు ఏదైనా చేయాలి ఇదంతా దేవుని కృప అని అన్నాక నేను ఇండియా నుండి వస్తాను, చివరి దోపుకుంది ఏదో పర్పస్ అన్నాడు ఆయన, దేవుడు అన్నాడు పర్పస్ ఏమో కానీ అందరినీ చూద్దాం, చూసి పలకరించి వద్దాము అనే ఉద్దేశంతో నేను అమెరికా నుండి నేను వెళ్తాను అన్నాను. అంటే మా పాపంది ఈ పరిస్థితి, నువ్వు నడవలేవు, పెట్టలేవు, కారు ఎక్కలేవు, చేయలేవు, ఏమి వెళ్తావు అని అంటే నేను అన్నాను, ఆ దేవుడే చూసుకుంటాడు, లేదు తీసుకుంటే తీసుకుంటాడు, పోతే పోతాను ఇదని చెప్పి నేను కొద్ది తిరిగి కేకలు వేసేసి నేను వెళ్ళిపోతాను. అదే టైంలో నువ్వు సర్లే రేపో ఎల్లుండో వాడు ఆయన ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు డాక్టర్ గారు వెళ్తున్నారు ఆయన కూడా వెళ్ళిపో హైదరాబాద్ అన్న సరే అండి టికెట్ తీసాను. నేను ఆయన ఫ్లైట్ ఎక్కాను, ఆయన కూడా వచ్చాడు ఫ్లైట్ ఎక్కాడు, వచ్చాను హైదరాబాద్. వచ్చేసినాక నెమ్మదిగా వీల్ చైర్లో తీసుకొచ్చారు, అంతా అయిపోయింది. అయినకు వచ్చాను, వచ్చినాక హైదరాబాద్లో 2 రోజులు 4 రోజులు బాగానే ఉన్నా, ఏదో కొద్ది వీళ్ళు ఏదో వేశారు హార్మోపు ఇవన్నీ, ఇక నన్ను డయాలసిస్ చేసుకోమంది నేనేమో నిమ్స్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని వచ్చి మళ్ళా తిని మామూలుగానే ఉన్నాను, కొద్ది బాగానే ఉన్నాను. సడన్గా ఏదో జబ్బు చేసింది, స్టమక్ పెయిన్, ఇది స్టూల్స్ వెళ్ళేటప్పుడు కూడా బ్లాక్గా రావడము, తర్వాత కొద్ది ఆయాసం రావడము, ఇదంతా అయ్యేటప్పటికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టినాక ఒక 4 రోజులు ఉంచేసారు అక్కడ హాస్పిటల్లో. ఉండి డయాలసిస్ చేసుకుంటూ ఉండగా నేను కొద్దిగా రికవర్ అయ్యాను. రికవర్ అయినాక సరే వెళ్తాను అని అంటే కాదు ఉండండి చెప్తాము ఇది అన్నారు. చూశారు, ఎగ్జామిన్ చేశారు, నీకు డయాలసిస్ అక్కర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, సోడియం బాగుంది, పొటాషియం బాగుంది, కాల్షియం బాగుంది, అంతా బాగానే ఉంది, బన్ను కొద్ది ఎక్కువ ఉంది కానీ దానికి మందు ఇస్తాము, ఈ లంగ్స్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, హార్ట్ కూడా చేశారు అక్కడ అమెరికాలో, అంతా బాగానే ఉంది కనుక మీరు డయాలసిస్ అక్కర్లేదు అన్నారు. కానీ నీరసం ఉంటుంది కానీ మీరు డైట్ అది ఉప్పు కారం లేకుండా జాగ్రత్తగా చేసుకోండి పచ్చిమ అన్నారు. సరే అని అనుకొని ఇంకా నేను ఫ్లైట్ వచ్చి ఏది వచ్చి హాస్పిటల్ బాగా అయిన తర్వాత 4 రోజులు ఇంటి దగ్గర మా కవల పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నాను. ఉన్నాక మా అబ్బాయి వచ్చాడు విజయవాడ నుండి, ఈయన కలెక్టర్. ఆయన వచ్చి అన్నాడు, నన్ను వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, టికెట్ తీశాను ఏదో అన్నాడు. సరేనే విజయవాడ వచ్చాను, విజయవాడ వస్తే వాడు పొజిషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ కనుక అటెండర్లు విటెండర్లు వీళ్ళు వాళ్ళు వంట మనిషి వీళ్ళందరూ ఉంటారు కనుక ఇక వాళ్ళందరూ మంచిగా చూసుకున్నారని ఉన్నాను. అక్కడ ఒక ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళ చైర్మన్ వీళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళందరూ ఏదో వచ్చారు చేశారు చూశారు అన్న అయిపోయింది. నేను కొద్ది ఏదో ట్రీట్మెంట్ చేసుకున్నాను, ఇలా నేను రాజమండ్రి వెళ్తాను, వెళ్ళి మా విలేజ్ వెళ్ళి వస్తాను అన్నాను. సరే మీరు వెళ్ళిపోయి
తొందరగా వచ్చేయండి, మీరు లేదంటే బ్లడ్ మీరు ఎగ్జామిన్ చేసుకోండి అన్నారు, చేసుకుంటాను అన్నాను. కానీ చాలా సంతోషమైన విషయం ఏంటంటే బిషప్ గారు పర్ణశాల పండుగ గురించి చాలా చక్కగా మీరందరూ సంతోషంగా ఉండాలా అని చెప్పుకొచ్చారు. నేను కూడా మిమ్మల్ని అందరిని చూసినందుకు పేరు పేరున చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా నన్ను చూసినందుకు మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు నాకు తెలుసు. అందరూ చాలా మట్టుకు ముసలోళ్ళు గట్ర వచ్చి నన్ను గడ్డం పట్టుకొని ముద్దు పెట్టి చాలా నన్ను ఆశీర్వదించి మంచిగా అయినందుకు, ఇది నిన్ను చూడగలిగేమో, మీరు మమ్మల్ని చూడగలిగారని చాలా సంతోషించారు. గనక ఈ పన్నసాల పండుగలలో మనం అందరం కూడా సంతోషించగలుగుతున్నాము. దేవునికి మన ఆత్మవిశ్వాసంతో ఆత్మకొల్లి అంటే శారీరకంగా కాదు, కళ్ళు కాదు, లేకపోతే చెయ్యులు కాదు, ఇది కాదు అని మన ఒక ఆత్మతో దేవునికి సమర్పణ చెయ్యమని మనలో మార్పు వచ్చింది. మన సంఘం అంతా కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘానికి డబ్బు లేకపోయినప్పటికీ కూడా మీరందరూ పన్నసాల పండుగ మంచిగా చేశారు. ఈసారి మేము కూడా ఏమీ చేయలేకపోయి అయినా కూడా మీరు చేసినందుకు చూసినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. మీరు నా మాటలు వినుచున్నందుకు, మీరందరూ నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మిమ్మల్ని చూసే అదృష్టము నాకు కలిగింది. దేవునిలో ఉండి దేవుని మాటలు చెప్పి దేవునితో ఆనందించేందుకు అవకాశం నాకు కలిగింది. మరి గురువర్యులు, పెద్దవాళ్ళు, బిషప్ గారు వీళ్ళు వచ్చారు. బిషప్ గారు భార్య రాజమండ్రిలో మా ఇంటి పక్కన ఉండేది. అప్పుడు ఈవిడ ఇంత పిల్ల ఉండేది, చాడుతూ ఉండేది. ఇప్పుడు చూసి ఆవిడ ఎవరో అనుకుంటున్నాను నేను. అప్పుడు మా అక్క చెప్పింది అన్నమాట, ఇలాగరా మన పక్కన ఉండేవాళ్ళు కదా, ఇదే సారీ అనుకున్నాను. బిషప్ గారు అందరితో కలిసి సంతోషించి వచ్చాను. అయితే సబ్ కలెక్టర్ గారిని వచ్చి చూడండి, వాళ్ళు అవజాలు డోలలు ఇవన్నీ కొడతారు, వాళ్ళ ట్రైబల్ కల్చర్, ఆ ట్రైబల్స్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా దేవుణ్ణి ఏ రూపంలో మహింపరుస్తారు, వాళ్ళు దేవుణ్ణి గ్లోరిఫై చేసేది వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, అవి ఎవడు కింద చేసింది కాదు, మా వాళ్ళు చక్కతోనే చేసుకున్నాని అటు బండల్ని కొట్టి ఆ తోలుని ఎండబెట్టి మంచిగా చేసే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళే చేసుకున్నది. వాళ్ళ నేర్పరితనము, వాడు దేవుడు ఇచ్చినటువంటి నైపుణ్యతకి మీరు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి మీరు కూడా కృషి రావాలన్నా. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు. ఆయన మాట్లాడాను మంచిగానే, ఎప్పుడైనా చక్కవాడ వెళ్ళి చూడండి అని చెప్తాను. అలాగే పీవో కూడా వస్తారు. మీకు కావాల్సింది నేను మతపరంగా కూడా కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చేయాలి. మీ అందరికి కూడా ఒక టీము ప్రాజెక్ట్ కూడా చేయాలని అనుకుంటున్నాను, అవి కూడా చేయబోతాను. అక్కడ కూడా అమెరికాలో ఫండింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఈ చర్చ్ రిజిస్ట్రేషన్ లేదు కనుక ఇక్కడ పాస్టర్లు కానీ వీళ్ళు కానీ అందరూ ఉన్నారు, ఆ పాలాలు అవి ఉన్నాయి, చేసి ఒక రిజిస్ట్రేషన్ చేసి దీనికి ఒక ఐడెంటిఫికేషను ఇది చేస్తే వాటిని వెబ్సైట్లో పెట్టి అన్ని చేయొచ్చు. నేను ఆరాధన టీవీ వాళ్ళకి చెప్పాను, అసలు ఇప్పుడే తీసుకొద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదు, నేనేమో సిక్ అయిపోయాను, హైదరాబాద్లో సిక్ అయిపోయింది, మన వాళ్ళు ఎవరు రాలేదు, అవి చెప్దాం అనుకుంటే కూడా కుదరలేదు. మొత్తానికి ఏదేమైతేనే ఈసారి కుదరలేదు, ఇంకోసారి ఎప్పుడైనా మన పండుగ కార్యక్రమాల్లో వచ్చి మీకు వీడియో ఫిల్ము తీసి అది ఆరాధన టీవీలో టెలికాస్ట్ చేస్తాం, చేసే ఏర్పాటు మేము చేస్తాం. కనుక మీరందరూ ఈ కార్యక్రమాల గురించి, మీ అభివృద్ధి గురించి, మీరు దేవుని యందు అభివృద్ధి గురించి ప్రార్థన చేస్తూ నన్ను కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుణ్ణి అడగండి. కృపతో దయతో మీరు అడిగితే దేవుడు వింటాడు, ఎందుకంటే మీరు అమాయకులు, ఆడవాళ్ళు, వీళ్ళు కష్టజీవులు, మీరందరూ కష్టపడి పని చేసుకొని సంపాదించుకునే వాళ్ళు తప్ప ఇంకో రకంగా కాదు. కనుక దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మీ ప్రార్థన ద్వారా నేను కోలుకుంటాను, నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని అందరినీ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని కోరుతూ
ఈ దేవుడు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు మీతో నేను మళ్ళా మిమ్మల్ని చూసినందుకు నా సంతాన సంతోషాన్ని వ్యక్తపరచు సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ప్రాముఖ్యంగా ఇటు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, తండ్రి గారికి, తల్లి గారికి, సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. పర్ణశాలల పండగ తిరిగి కష్టం చేసుకొని కొన్నిసార్లు మర్చిపోయిన సమయంలో దేవుడు తన దగ్గరికి పిలిచి తన యొక్క జ్ఞానం చేత నింపి సంతోషించే సమయం పర్ణశాలల పండగ. ఈ పండుగను దేవుడు మన చెట్లవాడ గ్రామమునకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. ప్రాముఖ్యంగా ఈ యొక్క పండుగ శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ కలకాలము కలగాలని, మీరందరు సుఖ సంతోషాలతో ఉండి తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని కోరుకొంచుటున్నా. మీ అందరికీ కూడా ఈ పర్ణశాలల శుభములను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాం. ప్రాంతాల నుంచి ఉద్యోగాల రీత్యా వేరు వేరు ప్రాంతాల నుంచి ఉన్నప్పటికీ మన గ్రామంలో మన పెద్దలు, మన తాతలు దేవుడి గురించి ఏర్పాటు చేసిన ఈ పర్ణశాలల పండుగని అందరం మన చిన్నప్పటి నుంచి ఆచరిస్తూ ఇంకా దాన్ని కొనసాగిస్తూ మన భావితరాలకు కూడా అందే విధంగా మనందరం ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని పాటించుకుంటూ ఉన్నాము. ఈరోజు మన బిషప్ గారు ఎంతో బాగా వాక్యం చెప్పారు. పర్ణశాలల పండుగ అంటే ఎంతో సంతోషించాలి అని చెప్పారు. అంతేకాకుండా మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన సొంత వాళ్ళు అందరూ కూడా ఈ పండుగ రోజున కలుసుకోవాలి. కలుసుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటే అది మనందరికీ చాలా దీవెనకరం అని కూడా చెప్పారు. ఎప్పుడు అంకులు రాజకీయ మాటలు నేను వినేదాన్ని. ఈసారి దేవుడు ఆయన ఆత్మని అభిషేకించి అంకుల ద్వారా కూడా చక్కటి మెసేజ్ ఇచ్చారు. నా సాక్ష్యం చెప్తాను ఈ పర్ణశాలల పండుగ గురించి. నాకు ఈరోజు వస్తుంటే దేవుడు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రదేశానికి పర్ణశాలల పండుగకి నేను 22 సంవత్సరాల క్రితం 1996 ఇక్కడికి వచ్చాను. నేను అప్పటికి నా మ్యారేజ్ అవ్వలేదు. యాక్చువల్లీ నేను ఒక హైందవ కుటుంబంలోంచి వచ్చాను. నేను సునీత అప్పుడు మాట్లాడిన అమ్మాయి నా ఫ్రెండ్. మేమిద్దరం కలిపి సేమ్ స్కూల్లో, ఒక మిషనరీ స్కూల్లో చదివాము. అంకుల్ అయితే నాకు దరిదాపు 34 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడూ కూడా నేను దేవుడంటే చాలా ఇష్టం, కానీ నా కుటుంబాలను వదిలి బయటకు వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నన్న డిగ్రీ చదివాక అయిపోయాక నేను ఈ పర్ణశాలల పండగకే, నేను హాలిడేస్కి తన దగ్గరికి వచ్చి ఈ పర్ణశాలల పండగకి 1996 ఇక్కడికి వచ్చాను. నేను నా భర్త అంటే తెలిసే ఉంటుంది, ఇప్పుడు కలెక్టర్ గారు అని చెప్పే ఆయన. అప్పుడు నేను అంటే చిన్నప్పటి నుంచి ఆయన తెలిసిన, నాకు పరిచయం ఏర్పడింది కూడా ఈ పర్ణశాలల పండగకి వచ్చినప్పుడు 1996 ఏర్పడింది. అదే 96 ఆగస్టులో నాకు దేవుడు ఆశ్చర్యం ఏంటంటే ఈ పర్ణశాలల పండగకి వచ్చినప్పుడే నేను ఇక్కడ తాతయ్య గారు కట్టిన, క్రిస్టియన్ దాస్ గారు కట్టిన చర్చ్, అప్పుడు ఈ ప్రదేశంలోనే నేను చర్చ్లో, నా హస్బెండ్ ఈ ప్రదేశంలోనే నన్ను పెళ్లి గురించి అడిగారు. ఈ చట్లవాడ గ్రామంలోనే దేవుడు అన్నీ మళ్ళీ నేను ఈ 22 సంవత్సరాల్లో పర్ణశాలల పండగకి రాలేదు ఎప్పుడు. నేను మళ్ళీ ఇదే రావడం, నేను అదే 96 ఆగస్టులో నా పెళ్ళయింది. దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు. అదే 96 22 సంవత్సరాల క్రితం ఇదే చర్చ్లో నాకు బాప్తీసం డిసెంబర్లో క్రిస్మస్ టైంలో అంకుల దగ్గరుండి ఇప్పించారు. దేవుడు ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తా నన్ను. ఆ తర్వాత నేను ఎంతో దేవుడు నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా వచ్చింది. మళ్ళీ ప్రదేశంలో చూసినప్పుడు ఆ విషయాలన్నీ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ కూర్చున్న మీకు అందరికీ కూడా, ఆ తర్వాత 2006 నా హస్బెండ్ కలెక్టర్గా అయ్యారు. అంటే దేవుడు ఈ ప్రాంతాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు,
ఇక్కడ ఉన్న మిమ్మల్ని కూడా ఎంతగా ఆయన ఆశీర్వదించాలని ఆయన యొక్క సంకల్పం ఉన్నది. మమ్మల్ని మా కుటుంబాలని ఇంతగా ఈ ప్రదేశంలోంచి వచ్చిన నా భర్తని ఆశీర్వదించి, ఈ మాలుమూల ప్రాంతం నుంచి వచ్చిన నా భర్తని ఒక కలెక్టర్గా నిలబెట్టాడు. ఇక్కడున్న మీకందరికీ కూడా ఆయన యొక్క ఆశీర్వచనములు, ఆయన యొక్క కృప, ఆయన సన్నిధి ఈ ప్రాంతంలో, ఈ సన్నిధిలో, ఈ చర్చ్లో దేవుడు తను మీ అందరికీ కూడా అటువంటి ఆశీర్వచనాలతో నింపాలని, ఈ పర్ణశాల పండగలో నన్ను అభిషేకించిన ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించాలని ఆ దేవాతి దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. గాక ఈ చక్కని పర్ణశాల పండుగలు ఏర్పాటు చేసిన అధ్యక్షులు పరమానంద గారికి, వారి కుటుంబానికి, ఇండిపెండెంట్ లోథల్ చర్చ్కి కూడా వచ్చిన మన ఏజెన్సీ 11 మండలాల అశేష క్రైస్తవ మిత్రులందరికీ యేసుప్రభు నామంలో మారేడుమిల్లి మాసిదోనియా ప్రార్థన మందిరం నుండి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా సంతోషము. మన స్టేజ్ మీద వేదిక మీద ఉన్న పెద్దలు, దేవుని సేవకులు అందరికీ యేసుప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చెట్లవాడ గ్రామము చాలా ప్రత్యేకమైన గ్రామము, దేవుడు ఆశీర్వదించిన గ్రామము, 100% క్రిస్టియానిటీ ఉన్న గ్రామము. చాలా సంతోషంగా ఉంది. మరి గ్రామాన్ని దేవుడు దీవించి ప్రత్యేకమైన ఆ యొక్క ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఆ దేవుని బిడ్డలుగా రక్షించిన విధానాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇక్కడున్న దేవుని మందిరాలను బట్టి సంతోషిస్తున్నాను. ఈ విధంగానే ఇంకా ఎక్కువ దేవుని ఎదుగుతూ దేవుని కొరకు పనిచేస్తూ ఈ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతం అంతటిని దేవుని కొరకు సంపాదించాలని, దేవుని రాకల కొరకు సిద్ధపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పర్ణశాల పండుగల గురించి చాలా సంతోషిస్తున్నాను. ఇందాక సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, పర్ణశాల పండుగలు క్రైస్తవులకున్న, ఇజ్రాయేలీలకున్న ముఖ్యమైన పండుగలలో పర్ణశాల పండుగ ఒకటి. అయ్యగారు చాలా విపులంగా చక్కని వర్తమానం మనకు అందించారు. మరి ఆ పర్ణశాల పండుగలో దేవుడు కనాను నడిపిస్తూ వారిని ఆశ్చర్యకరమైన రీతిలో పోషించిన విధానాన్ని, వారిని చేర్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పర్ణశాల పండుగలు ప్రతి సంవత్సరం ఇజ్రాయేలీలు చేసుకోవాలి. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము చాలా సంవత్సరాలకి పర్ణశాల పండుగలు చేయడము, ఇందులో అనేక గొప్ప గొప్ప సాక్ష్యాలు మనందరం కూడా పొందడం చాలా సంతోషం. ఇదే విధముగా మరి ఈ యొక్క పర్ణశాల పండుగలు ఆయన రాకడ వరకు కొనసాగాలని, ముఖ్యంగా ఈ మందిరాన్ని మన అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ ఆదివారం నుండి ఆది సోమ మంగళ బుధ మారేడుమిల్లిలో మాసిదోనియా ప్రార్థన మందిరంలో కొండసీమలో క్రీస్తు వార్త పండుగలు ఏర్పాటు చేసాం. మన గ్రామ యవనస్తులు షటర్ గారిని వారు అరేంజ్ చేసాం. అందరూ కూడా రావాలని మీ అందరికీ మనవి చేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ చక్కని సమయం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మహాదేవుని కృపను బట్టి ఎన్నడూ చూడని స్థలానికి, సార్ గొర్రెలు ప్రకాశ్ గారిని బట్టి మరి స్థలాన్ని చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ తరుణంలో అనేక విషయాలు దేవునికి సేవకుల ద్వారా పంచబడ్డాయి. మరి బైబిల్ గ్రంథం ద్వారా దేవాతి దేవుడు ఆ రోజుల్లో నియమించిన నియమాలను ప్రచురపరుస్తూ అనేకులకు ఈ స్థలంలో వివరిస్తూ ఇప్పటి వరకు ప్రభువు నా మాటల్ని అందించిన బిషప్ గారు అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కటి మాటలు మనం విన్నాం. ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానికి విధేయత చూపి దేవుడి సన్నిధిలో ఎదగాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. పాట కాదండి, ఈ తాతగారి గురించి విడిమిడి జ్ఞానంతో, నాకు ఇచ్చిన జ్ఞానంతో చిన్న పద్యం కట్టి ఉన్నాను. ఏ అవకాశమిచ్చిన గురువర్యులకు పర్ణశాల పండగకు హాజరైన సభ్యులందరికి మరియు దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను.
తూర్పు గోదావరి జిల్లా మారేడు మెల్లి మండలమునకు చెందిన మరుమూల గ్రామమైన సట్లవాడ గ్రామ కాపరస్తులైన లేట గొర్రె క్రిస్టన్ దాసు గారు తాను దేవుని నమ్మి సేవ చేయుసు అనేక అన్యజనులు దేవుని నామమునకు నడిపించిన మహానుభావులు ఎన్నో ఆత్మలను రక్షించి ఆకాశములో వెలిగడి జ్యోతులను పోలి ఉన్నారు ఉన్నారు తాను చేసిన పుణ్య ఫలం వలన కుమారులు కుమార్తెలు రాజకీయమైన మంచి పేరు ప్రఖ్యాతులను గాంచి ఉన్నారు వారి కూతులు మనుమలు దేవుని యందు తాతగారు నేర్పిన బాటలో నడసి మంచి దేవుని ఆలయమును నిర్మించి ఉన్నారు పుల్లంగి అద్దరు వలస బందకాని వాడ గ్రామములకు గుర్రముల మీద ప్రయాణము చేయుసు దేవుని ఎరగని వారికి దేవుని మాటలను చెబుతూ దేవుని బాటలో నడిపించిన పూజనీయుడు పూజనీయుడు ఈ పన్నసాల పండుగకు ఆయా గ్రామాల నుండి వచ్చిన వారికి దేవుడే అనేక విధములుగా దీవించునుగాక బిశ్వమ్మ గారికి సన్మాన కార్యక్రమం చేయడానికి సర్పంచ్ గారు అలాగే పరమానందరావు గారు ఇద్దరు కలిసి సన్మానం చేస్తారు. వందనాలు. చాలు అందరూ చప్పట్లతో సర్పంచ్ గారు అలాగే పరమంతరాలు. అలాగే ఇప్పుడు మాజీ అందరూ చెప్పడదు మరి మన ఆ విధంగానే ఆ మాసులోనే చర్చ మన చెప్పండి అందరూ మరి ఆ విధంగానే మన అక్కడ ఎలా చూడు
టోనీ కార్యక్రమాలు చప్పట్లు కొట్టాలని మనం తీసుకుంటున్నాం. అలాగే సాగు కూడా చాలా గొప్ప దేవునికి వందన. ఈ ఫౌండేషన్ ముందుగా మరి గొల్లె కృష్ణదాస్ గారు, దీనిలో ముఖ్య అధిపతులు, తర్వాత మా పూర్వీకులు మరి చాలామంది పెద్దలు, మరి కరెడ్డి గారు అయితేనేమి ఆయా ప్రాంతాలు, మరి దుక్షిడిగా గుందివాడ, నెల్లూరి, తర్వాత ఇటు ప్రజలు ఉంది మరి పెద్దలు, మరి గౌరవనీయులు వారు మరి ప్రభునందు నిద్రించారు. ఆ రీతిలోనే మరి క్రిస్టియన్స్గా తాతగారు ఉన్నప్పుడే మన జేమ్స్ రమణారావు గారు, మరి వారు తర్వాత జేమ్స్ రమణారావు గారు నడిపించారు. వారు నడిపించిన తర్వాత మరలా మరి వారు కూడా ప్రభునందు నిద్రించారు. వారు ఎప్పుడైతే ప్రభునందు నిద్రించారో జోడి అనంతరావు గారు మూడవ డివిజన్లు, మరి వారు కూడా ప్రభునందు నిద్రించారు. తర్వాత మరి మన మధ్యలో కుండడ ప్రాంతం నుంచి చేస్తున్న కోన్ల యోసఫ్ రెడ్డి గారు, వారు నాలుగవ దేవజనుడిగా ఈ చర్చికి, అలాగే ఐదవ దేవజనుడిగా నేను ప్రకాష్ మరి ఈ ప్రాంతంలో మరి సేవ జరుగుతూ ఉంది. అందుని బట్టి దేవునికి ప్రత్యామ్నందనాలు. ఇక్కడ ఉన్న కూడి వచ్చిన మరి దేవజనులకు, మరి పెద్దలకు, మరి అందరూ కూడా ప్లీజ్ ఫిరట్ శుభం తెలియపరుస్తూ, అలాగే మరి బాబాయ్ గారు వారికి కూడా ప్రత్యేకం తెలియస్తూ ఈ మంచి మాటలు దేవుడు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ 55 సంవత్సరాల పర్ణశాల పండుగకు మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పండుగ ఈ రోజుతో అయిపోలేదు. ప్రతిదినం మీ కుటుంబంలో, మీ గృహంలో దైవ సన్నిధి ఉంచండి, దేవుని ఆలయానికి రండి, మీకు తోచింది దేవునికి ఇవ్వండి, మరి సంతోషించండి. మరి ఈ యొక్క మీ పిల్లల పిల్లల తరం వరకు కూడా మేముండము, మేము పోతాము, కానీ మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లల పిల్లల తరం వరకు కూడా ఇది ఒక సాక్ష్యం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, కమాండ్మెంట్ అంటారు, మీరు ఆచరింపవలను, మీరు చేయవలను, మీరు సంతోషపడవలను. మనం సంతోషపడడం దేవునికి మహిమ. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను చూస్తలేడని మీరు ఎవ్వరు అనుకోవద్దు. మీరు ఏ గ్రామాల నుంచి వచ్చినట్లు ఇక్కడ మాట్లాడడం బట్టి తెలుసుకున్నాం. కష్టమైన పరిస్థితుల్లో మేము కార్లలో రావడానికే మాకెంతో కష్టం అనిపిస్తుంది, కానీ మీరు కాలినడకన రావడం నిజంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు. ఇంకా మీ పిల్లల పిల్లల వరకు కూడా ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. తలలు వంచండి, ప్రార్థిస్తాం. మహోన్నతుడా, నిన్ను స్తుతించుట మంచిది. సర్వోన్నతుడా, నిన్ను కీర్తించుట మంచిది. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి నీ కృప, నీ విశ్వాసములు బలపడుతున్నా. నీ కృపాక్షేమములు మాకు లేకపోతే మా భక్తి, మా యుక్తి, మా శక్తి, మా బలం, మా అందం అంతా శూన్యమే. నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, 4000 సంవత్సరాల కిందట నీవు ఇచ్చినట్టు ఆజ్ఞ, పర్ణశాల పండుగలను ఆచరించాలని ఇప్పుడు విశ్వసిస్తున్న సంఘం ఈరోజు వరకు కూడా సంతోషిస్తూ ఆనందపడుతూ నీ సన్నిధిలో ప్రభువా ఆడుతూ పాడుతూ ఈ పండుగ జరిపించుకుంటున్న వీరు ప్రభువా విశ్వాసం ఇంకా బలపడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు రక్షకుడని, ఆయన మార్గము సత్యమని, ఆ మార్గమే పరలోకానికి తీసుకొని వెళ్తుందని గ్రహించేటట్లు విద్య ఉన్నవారికి, విద్య లేని వారికి ప్రభువా ఈ సంఘం సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తి విశ్వాసం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సంఘం బలపడినట్లు విన్నాం. మరి పిల్లల పిల్లలను కూడా నీవు ఆశీర్వదించినావు, నీకు వందనాలు. ఈ ప్రాంతంలో, మన్య ప్రాంతంలో మా లాంటి మనుషులు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు నాయన. వాళ్లకు సువార్త అందిస్తున్న ప్రతి సువార్థికుని, ఏ డినామినేషనల్ ఫీల్ లేకుండా, సువార్తకు డినామినేషన్ లేదు, యేసుకు డినామినేషన్ లేదు, మేమంతా ఒకటే, ఒకే విశ్వాసం, ఒకే సంఘం,
ప్రభువ ఒకే బాప్తిస్మంలో కట్టబడిన మేము ఈ అన్య జనుల మధ్యలో మేము సాక్షులుగా ఉండేలాగున ప్రతి వారిని ఐక్యతలో బలపరచమని, ప్రభువ ఇలాంటి ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయమని ప్రభువ ప్రేముల తండ్రిగా భావిస్తున్నాం. ఇది నాన్న కృతజ్ఞత చెల్లించారు నీ సేవ నిమిత్తం, సేవకుల నిమిత్తం అనుగ్రహించబడి అర్పణలు అంగీకరించి దీవించి పంపమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. వాను దినాహారం నేను మాకు దయచేయి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధంను క్షమించును, శోధనలోనికి తీక దుష్టుంది తప్పించును. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, శాంతి, సమాధానములు తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ
ఫోన్ చేసి రావాలని మనం చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఒక రౌండ్ పడుతుంది. చాలా భయంకరమైన విషయంలో ఉంటాను అనమాట. చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చాలా దూరంగా ఉంచాయి, అంత గట్టిగా పడగలుగుతుంది అది. అది ముందు లేదు కానీ అది మేము చిన్నప్పుడు ఆడుకునే వరం, చిన్నప్పుడు అనమాట. అది ఈ మధ్య కొద్ది కొద్దిగా అలా నేర్చుకున్నారు, అది అది తక్కువ అనమాట. Yes, I'm going to get him there.